బూడపల్లి మున్సిపల్ కార్పొరేషన్లో కొన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందిన మరికొన్ని ప్రాంతాలనేది అభివృద్ధి చెందిన తరుణంలోనే కొంచెం అక్కడక్కడ డెవలప్మెంట్ అనేది తక్కువగా ఉందనే చెప్పుకోవచ్చు మరి గతంలో ఎవరైతే కాలనీలో కొంతమంది గ్రామ పెద్దలుగా ఉన్నారో మరి వాళ్ళనేది అభివృద్ధి చేసిన భాగంలో మరి దేవేందర్ నగర్ కాలనీ అనేది కూడా ఒకటని చెప్పుకోవచ్చు మరి అందరికీ కూడా పరిచయం ఉన్న వ్యక్తి ఉప్పలయ్యే అని చెప్పి చెప్పుకోవచ్చు మరి కాలనీని ఏ విధంగా అభివృద్ధి చేశారు మరి గతం నుంచి ఏ విధంగా కార్యక్రమాలు చేస్తున్నారు మరి ప్రస్తుతం అతని మీద దాడి జరిగిన పరిస్థితి అయితే కూడా మనం గమనించవచ్చు గత కొన్ని రోజులుగా కూడా ఇది సోషల్ మీడియాలోనేది హల్చల్గా అవుతుంది మరి అసలు నిజంగా కూడా అది దాడి చేశారా లేకపోతే మరికొంతమంది దాన్ని విమర్శిస్తూ ఇది దాడి కాదు ఇది తాగిన మైకంలో పడి తగిలిన దెబ్బలని మరికొంతమంది అంటున్నారు అసలు వాస్తవం ఏంటి ఏం జరిగింది అనేది వారి మాటల్లో తెలుసుకుందాం నమస్తే అండి చెప్పండి మీకు కాలనీకి ఎలాంటి సంబంధం ఉంది చూడమ్మా నేను రిక్షా మాది అంటే ఇప్పుడు ఇరవై ముప్పై అదే రిక్షా తొక్కుంటే తొక్కుంటే రిక్షా పుల్లర్స్ వేసి అయితే రిక్షా సంఘం రిక్షా పుల్లర్స్ సంఘం పెడితేనే పట్టాలు ఇచ్చారు పట్టాలు ఇచ్చినాక దేవేంద్ర గౌడు పట్టాలు ఇచ్చినాక ఇక్కడికి వచ్చినాం వచ్చినాక కాలనీ పేరు దేవేంద్ర నాగ పెట్టాం పెట్టినాక తర్వాత మా భార్యను వార్డ్ నెంబర్ చేసినాం ఇడ వార్డ్ నెంబర్గా చేసి ఇక కొన్ని ట్యాంక్ కట్టించడం నీళ్ళు ట్యాంక్ కట్టించడం ఇక లైట్లు వేపించడం కింద సంపు కట్టించిన ఈ రోడ్లు ఇక పైప్ లైన్లు ఇంటింటికి అన్ని పనులు చేసినా అడ్డంబరులు చేసినాక అన్నీ చేసినాక అది గుర్తు అందుకు ఇప్పుడు ఇలా కొన్నోళ్ళు అమ్మినోళ్ళు మంది ఉన్నారు డెబ్బై శాతం కొన్నోళ్ళు అలా గుర్తు తెరదని చేసిన పనులన్నీ ఫోటో తీసి కట్టూరు కట్టినాం కట్టూరు కట్టి పెట్టినాం పెట్టినాక అయితే ఆ కటూరు పెట్టినాక ఈ జన్యరాజనా వచ్చి దానికి అడ్డం కడతాడు అడ్డం కడుతుంటే నేను పోయినాం నాకు ఒక వ్యక్తి ఫోన్ చేశాడు అరే మీ కట్టడికి ఇట్లా అడ్డం కడుతున్నట్టు పోయినా ఏమిండ ఈ కట్టడికి అడ్డం కడుతున్నాడు తప్పు అన్న ఏ దింగి అని నెట్టేసాడు నూకిండు నూకంగా ఇట్లా అడ్డం అంట పడగానే వెనుక పైపు ఉంది ఆ పైపు అందుకొని ఇట్లా టమాటా పడగానే తాకింది ఇది టమాటా పడ్డదే ఇరక అప్పుడు ఆ బొడ్డు సుధాకర్ ఉన్నాడు ధనరాజు ఉన్నాడు ఇద్దరు నూక్కింది ధనరాజు ఉన్నది బొడ్డు రాడు మనం సుధకరు ఉన్నారు రా అవే చూసిన తప్ప నేను ఏం అనలేవు తిట్టలేదు కొట్టలేదు పోయి ఇట్లా అన్న అంతే అన్నందుకు పోరా అన్న అది నాకు పగలేవు ఏలేదు అంటే ఎవరికంటే ఈ గతం ఉంది చరిత్ర అంతా చూపెట్టాం అంటే ఏం చేసినావు ఏమైంది ఎట్లాది ఎట్లున్నది ఎట్లయింది గుడిసెలు వేసుకున్నావు అప్పుడు వేసుకున్నాక ఒక పోలీసు పెట్టి నెల రోజులు కాపులో పెట్టినాడు అప్పుడు గుడిసెలు అయితే అంతా కలపెట్టారు ఏది ఊరులు కాలు పెడితే అప్పుడు మళ్ళీ పోలీసు ఫారని తీసుకొని నెల రోజులు పోలీసు వాళ్ళని పెట్టినాం పెట్టి చేసినాం అవి కూడా ఫోటోలు పెట్టినాం ఆ ఫోటో ఈ ఫోటో మళ్ళీ లాస్ట్కు మన అన్నీ అయిపోయినా కూడా లాస్ట్కు బొందరకు ఒక ఏ మన పెండే పెండ్ కూడి పెట్టి పిండికి పెట్టి దిమ్మేలా కూడ దిమ్మేసినాం లాస్ట్కు అవి కొట్ వేసినాం అది గుర్తు గుర్తింపు గుర్తింపుకు పెట్టినాం ఇక ఆయనకి ఏమనిపించిందో తెలియదు ఆ గుర్తింపు పెడితే దానికి అడ్డం కట్టాడు ఇట్లా ఏం కట్టారు ఈ కట్టడు వాళ్ళ కట్టరు వాళ్ళ బ్యాచ్ ఉందిగా అలా బ్యాచ్ అంతా గ్రూప్ బ్యాచ్ అంతా పెద్ద కట్టరు వేసి దానికి అడ్డం కట్టాడు అది ఎందుకు డైట్ ఇటు కట్టా ఒక రసు అని వేసాడు